వీడంతన్నా నిగ్గరేసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాగల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు. సిద్ధమాయే రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒకరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మురగాడు. దడులెన్నీ జరిగిన గాని దడువలేదు రేవంతన్నా, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే. దయచేసి మిత్రులందరూ కూర్చోవాలి, సభా కార్యక్రమం ఉంది. ఈనాటి కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతూ మీ అందరినీ కూడా తప్పటలతోటి వారిని స్వాగతం పలకవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. త్వరలో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో ఆనాడు కాంగ్రెస్ గెలిచింది, మొన్న తెలంగాణలో గెలిచింది, నేడు జరిగేటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనడానికి మన రేవంత్ రెడ్డి గారు, షల్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనందరూ కూడా కలిసి పనిచేస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాటి కార్యక్రమానికి ఆల్ ఇండియా సిపిఐ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దల నారాయణ గారు విచ్చేశారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సిపిఐ ఆల్ ఇండియా కార్యదర్శి, మరి రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి పెద్దల నారాయణ గారు మాట్లాడతారు. దాని తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు మనకిచ్చినటువంటి గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రారంభిస్తారు. దాని తర్వాత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మిత్రులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ పెద్దల నారాయణ గారిని